ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారని చెప్పి వర్గాలుగా విభజించి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రాజసింగ్ మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నగరంలో నిర్వహించిన రోడ్ షోలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కలిసి రాజసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ఒక అబద్ధాల పుట్ట అని ధ్వజమెత్తారు. కేసీఆర్ కు భయపడడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదని హెచ్చరించారు. బీజేపీ పేరు చెబితే ప్రపంచం భయపడుతుందని ఆయన అన్నారు. నిజామాబాద్ పేరును తిరిగి ఇందూర్గా మార్చుకోవాలని, నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పదవిని బీజేపీ సాధించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి బీజేపీని గెలిపించుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి జాతీయ భావం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. దేశంలో జాతీయత భావం సాధించి పెట్టిన ఘనత మోదీ అమిత్ షాలదేనని పేర్కొన్నారు. సిఏఏ ఎన్ఆర్సీ బిల్లుల వల్ల దేశంలోని ముస్లింలకు ఏ ఇబ్బంది ఉండదని, ముస్లింలంతా మా అన్నదమ్ములని రాజసింగ్ వెల్లడించారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పెన్షన్ డబ్బులు మోడీ భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ విషయం తెలియకుండానే ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే గణేష్ ను చూస్తే ఏమీ అనిపించడం లేదు, ఎందుకంటే ఆయనకు ఏమీ తెలియదు పాపం అన్నారు. ఎమ్మెల్యే గణేష్ కు తెలియకుండానే సీఎం కేసీఆర్ నిజామాబాద్ మేయర్ సీటును ఓవైసీకి అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మన బ్రతుకులు బహిష బతుకులవుతాయని ఎంపీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మతతత్వ పార్టీ కాదట, కానీ ఎంఐఎం పార్టీ పాకిస్తాన్ పార్టీ అని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లోని 39 వార్డుల్లో నిలబడ్డ మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, అభ్యర్థి నరేంద్ర మోడీగా భావించి వారికి ఓట్లేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. మోదీ గారు ఈ బిల్ వల్ల ఎట్లాంటి కూడా ప్రాబ్లం లేదు, నా ముస్లిం సోదరులకి నేను చెప్తున్నా, నిజమైన మీరు ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయాలంటే మీరు బీజేపీకే సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ట్రిపుల్ తల్లాక్ తీసుకొని వచ్చి ఎవరు అంత పెద్ద ఒక మంచి ఒక చట్టం తీసుకొని వచ్చింది ట్రిపుల్ తల్లాక్. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటారు, ఒక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరం ఉంటాడు, దాని తర్వాత కథం ఆ అమ్మాయి లైఫ్ మొత్తం పాడైపోతుంది, ఇంకో అమ్మాయిని అయినా టార్గెట్ చేస్తారు, ఇంకొక పెళ్లి చేస్తారు, మళ్ళా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఎస్ఎంఎస్ కానీ ఒక లెటర్ కానీ పంపిస్తారు, తల్లాక్ తల్లాక్ తల్లాక్. ఇట్లాంటి లక్షలు దాంట్లో కోట్లు మహిళలు చాలా ఇబ్బందిలో ఉండేది. కానీ మోదీ గారు ట్రిపుల్ తల్లాక్ తీసుకొని వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు సేఫ్ ఉన్నారంటే, ఎంతమంది మహిళలు మోదీ గారికి ధన్యవాదాలు చెప్తున్నారంటే ఈ మా బామ్మడిదిగు కనబడతలేదు. కార్యకర్తలారా, మీరు ఇంత సమయం తీసుకొని ఇక్కడ వస్తున్నారు అంటే నాకు ఒక్కటే ఒక్కొక్క విశ్వాసం పెరిగింది. ఎవరు కూడా అంటే ఎవరైనా ఫోన్ చేసి మీ పైన అది చేస్తాం ఇది చేస్తాం అంటే భయపడద్దు, అస్సలు భయపడద్దు. ఎందుకంటే మీ ఎంబడి అరవింద్ అన్న ఉన్నారు, వాళ్ళ ఎంబడి మేమున్నాం.